మంగళమ్మ మన పొలానికి బెండిత్తనల్లాటలా వస్తావమ్మా? నేను రేపు బెండిత్తనాలు నాటుతానక్క, రాలేనక్క. ఈరోజు నేను విత్తన శుద్ధి చేసుకుంటానక్క. విత్తనం శుద్ధి ఎందుకు చేసుకోవాలి మంగళమ్మ? ఇలా రాక కూర్చో చెప్తాను. ఈ విత్తన శుద్ధి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయక్క. ఈ విత్తనాల్లో మనకి కంటికి కనిపించని వైరస్లు ఉన్నాయి, మన పంటకు తెగళ్లను కలుగజేస్తాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధి చేస్తే వైరస్ అనేది చనిపోతుంది. సరే మంగళమ్మ, విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి? విత్తన శుద్ధి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 ఎకరాకు సరిపడే బెండ విత్తనాలు, 150 మిల్లీలీటర్ల పాలు, 850 మిల్లీలీటర్ల నీళ్లు. 850 మిల్లీలీటర్ల నీళ్లు 150 మిల్లీలీటర్ల పాలు కలుపుకోవాలి. మనం తీసుకున్న విత్తనాల్లో ఈ ద్రావణాన్ని కలిపి 12 గంటల చేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గంటల చేపు నానబెట్టుకోవాలి. మంగళమ్మ రామ్మా. ఏమక్క? మనం విత్తనాలు నానబెట్టినాం కదా, 6 గంటల తర్వాత రమ్మంటు కదా వచ్చినాను. సరే అక్క, తీసుకొస్తాను, కూర్చో. ఈ విధంగా 6 గంటలు నానబెట్టిన తర్వాత గోని సంచిపై వేసుకోవాలి. ఈ విధంగా 24 గంటల పాటు నీడలో ఈ విత్తనాల్ని ఆరబెట్టుకోవాలి. మరుసటి రోజు పొలంలో విత్తనాన్ని నాటుకోవాలి. సరే మంగళమ్మ, నువ్వు చెప్పినట్లా నేను విత్తన శుద్ధి చేసుకుని మా పొలంలో నాటుకుంటాను. సరే మంచిదక్క.